నేను ఏదో వచ్చినా నేను ఏదో చేసినా నా పేరేం పెరుతుందా ఐదు పిల్లలు పెట్టారు నాకు నలుగురు చచ్చిపోయారు ఒక్కడు ఉన్నాడు ఏది మేము పెట్టా మరి ఎవరు పెట్టారా ఎవరు వస్తారు గారిని చేయబట్టారంటే బల్ల కట్టి ఎక్కాను ఆయన వెనకాలు ఎక్కాడు ఎక్కుతా నా చేయి పట్టుకున్నాడు నా చేయి పట్టుకున్నాడు వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు బల్ల కట్టిన ఎక్కుచున్నారు చేయి పట్టుకున్న చేయి పట్టు చేయి కాక ఎంటికి జడగొర జడగొర పట్టుకున్నాడు ఎట్టు పట్టుకుని ఎత్తి కట్టుమేను వచ్చారా బల్ల కట్టుమేను చుట్టాను వేయమ్మా పుల్లయ్య గారు అన్నాడు ఓ మాస్తానా అడ్డత్తన్నాడు అడ్డకి వస్తాడు అడిగి వేస్తాడు ఆడికి నీకు చెడ్డ పగిలిపోతా పోతాడు నా చెడ్డ పట్టుకుని నా చేయి పట్టుకుంటాడా నా కొడుకు నిండి కూడా బాగా పడేస్తాను అన్న సంవత్సరాలు ఖచ్చితంగా పెళ్ళి అయింది 11 సంవత్సరాలకు పెళ్ళి అంటే చాలా ఏళ్ళు ఉండేదా కోపల్లో బస్తా ఎత్తుకుంటే గుడేలో పడేస్తుంది మీ నాన్న బడి పంపించలేదా చదువుకుంటారా చదువుకోకపోయినా కూడా పంపిస్తారా పంచుతా చదువుకోకపోయినా కూడా నాకు తెలియదు పెళ్ళైనాక పెళ్ళైనాక ఎడే ఉండగా ఎడేం చేసేదానివి ఎడికాడే ఇంటి దగ్గర ముసలోడి గుండి పెట్టనేనా అందరు ఒక్కొక్కడే పెడతాయి పరం మాపల నాన్న మట్టమ్మ మావ మాయన మళ్ళీ బలకట్ ఎక్కేదాన్ని మళ్ళీ సగానికి వచ్చి తెప్పించేదాన్ని ఎట్లా ఎడబోతుంది పార్గెట్ నీ ఎంటి కట్టి ఎంటిక ఒంకు నొక్కులు ఎంటిక అట్టుండేదాన్ని వాడు బుద్ధి పాటారు భాష ఏమన భాష తింటాడు పోతాడు అన భాష నా మాట అంటావా వింటా మాట్లాడతావా పోతాను మన జబ్బు అట్లా తిరగకూడదు జబ్బులు వస్తాయి అని అంటే నేను చెబుతానే మేలకొండ ఊరుకు ఏమన భాష నీకెత్తు నువ్వు బొరగ తిను మంచి గుడ్డ కట్టుకో చక్కగా తిను లేకపోతే మేము పొత్తు పడుకుంటాం అని మా మామ మాట మత్త మాట వినేదాన్ని ప్యానాలు బతికారు అని నవ్వేవాడు నాకు ఆయుస్ అయిపోయి ఇక్కడికి వచ్చి నాకు చాలా మాట తలుచుకున్నా మా ఆయన మంచోడే చచ్చిపోయాడు కానీ దెబ్బ కొట్టేవాడు కూడా ఐదుగురు పిల్లరావు బాబా మరి నువ్వేం కూరిపాట్లు పడుతున్నావో మరి వీళ్ళకి పువ్వు ఎవరు పెడతారో అంటే నువ్వు తెలియకల్లా దాని వేలే బతికిస్తావు లేదు ఎక్కడ చూసినా నువ్వేను ముసలమ్మ దట్టు పది కోపల్లు అందరూ అడిగాడు నన్ను బాగుండవు అప్పుడు నా తగ్గిపోయావు ఇప్పుడైనా బాగుండవే నేను కాదు మా ఇంకో ఎవరు నేను చదువుతున్నాను
మమ్మల్ని ఓడించేది అందరు అడిగారు మాట్లాడు అసలు సామాన్య గేళ్ళు ఉండయ్యాబు గోకన్నా మనవరాలు కదా నీకు మనవరాలా అవునా మరి పట్టుకోవే మరి ప్రేమే నాకు ప్రేమేనా ఎవరా అమ్మాయి నీ మనవరాలు ఏంది అట్టంది ఏమి నువ్వు బాగా ఉన్నావా నాకేమి దర్శ పక్క గోడ పనికిరావు పనికిరావు నేను అట్ట అల్లుడు వైపు అయ్యావు నాకుండా చెద్ద అంజమ్మ కొండదు తెలుసా ఈ పిల్లను కూర ఉన్నవాను నేను కూర వండుతాను చెట్టు చపాతి అనిపించుకుంటారా అంటే అంటే హోటల్లో దాన్ని నేను చెప్పంటే లెక్క అయ్యా ఎట్లా చేసిన బాగానే పడ